బండి సంజయ్ గారికి లేదని నేను అడుగుతున్నా. కాబట్టి ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలం చెందినయి. ఈ వైఫల్యాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. తక్షణమే పార్లమెంట్ లో కూడా ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల ద్వారా మేము లేవనెత్తుతాము. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము, తక్షణమే పరిశీలక బృందాలు పంపించి అంచనా వేసి తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 2021 డిసెంబర్ రాష్ట్రంలో ఈడ ఒక్క దగ్గరనే 8-10 వేల ఎకరాలు ఒక మండలం ఉంటాయి. రాష్ట్రంలో 2021 డిసెంబర్లో నాకున్న సమాచారం మేరకు 10 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. ఎవరికి కూడా సహాయం అందలేదు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును అవినీతి అక్రమాలు మీ చేసిన దోపిడీ కేసులని రోజు వాటి వెనకాలనే ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం ఉన్న మంత్రులందరినీ ఢిల్లీ పంపించుడు కాదు, ఈ దిక్కుమాలని బానిసలైన మంత్రులను క్షేత్రస్థాయిలో పంపించు. 2021 సంవత్సరంలో జరిగిన పంట నష్ట పరిహారం ఏదైతే ఉందో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ, ఇప్పుడు జరిగిన అకాల వర్షాల వల్ల వడగల వాన వల్ల దెబ్బతిన్న 5 లక్షల ఎకరాల పంటల్ని మొత్తం పరిశీలించాలి. ముఖ్యంగా మామిడి తోట కాయ చేతికొచ్చే సమయంలో రాలిపోయింది. కనీసం తోటలకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆ విధంగా తక్షణమే నివేదికలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా తెచ్చిపోతే పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. కానీ దురదృష్టవశాత్తు చంద్రశేఖరరావు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడే నాకు తెలియదు. ఇతనాల వల్ల నష్టపోతే పరిహారం లేదు, పండే పంట ఒకవేళ చేతికి రాకపోతే పరిహారం లేదు, పంట చేతికొచ్చే సమయంలో కరువు వల్లనో కరెంటు కోతల వల్లనో అకాల వర్షాల వల్లనో వడగండ్ల వాళ్ళ వల్లనో నష్టపోతే నష్టపరిహారం లేదు. కానీ రైతు చచ్చిపోతే మాత్రం రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయలు నేను ఇస్తాను గొప్పగా చెప్పుకుంటున్నాను. అసలు మనిషి అయినటోడు అన్నం తినేటోడు రైతును బతికించాల్సిన కార్యక్రమాలు తీసుకోకుండా రైతు చచ్చిపోతే చావుకు వెలగట్టి 5 లక్షల రూపాయలు ప్రోత్సాహకం ఇచ్చినట్టుకున్నది. అంటే రైతును నువ్వు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తా అని కుటుంబాలను ఆదుకున్నట్టు లేదు, రైతు చచ్చిపోతే ప్రోత్సాహకం 5 లక్షల రూపాయలు ఇచ్చినట్టుకుంది. కాబట్టి సిగ్గులేని ముఖ్యమంత్రి నేను డిమాండ్ చేసేది ఒకటే, రైతు బీమా పథకం రైతు చచ్చిపోయినాక శవానికి వెలగట్టుడు కాదు, పంటల బీమా పథకం తీసుకొచ్చి రైతు పండించిన పంటను గిట్టుబాటు ధర ఇచ్చి దళారులు మిల్లర్లు దోపిడీ చేయకుండా కట్టుబాటు చేసి రైతులను చచ్చిపోకుండా చూడాలి రాష్ట్ర ప్రభుత్వం. కానీ చచ్చిపోయినా కానీ శవానికి 5 లక్షలు ఇస్తున్నా అంటున్నాడు అంటే మానవ రూపంలో ఉన్న రాక్షసుడు చంద్రశేఖరరావు అని నేను ఖచ్చితంగా చెప్తున్నా. రైతును బతికించడానికి ప్రభుత్వాలు ఉండాలి, రైతును ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఉండాలి, రైతు పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వాలు ఉండాలి, రైతు పండించడానికి వేసే ఇతనాలకు ఇచ్చే ఎరువులకు సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వాలు ఉండాలి. కానీ రైతుల చావు కోరుకున్నటువంటి ఎవడా వీడు? అసలు మనిషేనా? ఎక్కడైనా ప్రభుత్వాలు ఇట్లుంటాయా? ఇట్లు ఉండొచ్చా? ఇదే నా తెలంగాణ మోడల్ అంటే రైతులను చంపేసి మేము పైసలు ఇస్తామంటుండ్రు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం 8 ఏళ్ళలో 8,000 మంది రైతులు చచ్చిపోయారు. ఇది అధికారిక లెక్కలు. అంటే రోజుకు 3 రైతులు చచ్చిపోతారు. 2018లో రాష్ట్ర ప్రభుత్వము రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. 2022లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు తన ట్విట్టర్లో అధికారిక ఖాతాలో 80,000 మంది రైతులకు మేము రైతు బీమా పథకం ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చినామని చెప్పింది. దీని అర్థం 2018 నుంచి 2022 వరకు 80,000 మంది రైతులు చచ్చిపోయినరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం 8,000 మంది చచ్చిపోయినరు. అంటే 88,000 మంది రైతులు అధికారిక లెక్కలు చెప్తే 2014 నుంచి 2018 వరకు కనీసం 1 లక్ష మంది రైతులు చనిపోయి ఉంటారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సరాసరిగా 2 లక్షల మంది రైతులు చచ్చిపోయినరు.
ఈ 2 లక్షల మంది రైతుల చావులకు కారణము టిఆర్ఎస్ ప్రభుత్వము చంద్రశేఖర్ రావే కారణము. ఇవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలే. రైతుకు దిట్టుబాటు ధర వస్తే రైతుకు అనుకోకుండా నష్టపరిహారం నష్టం జరిగితే నష్టపరిహారం ఇస్తే ఏ రైతు చావు కోరుకోడు. ప్రతి రైతు ఆత్మగౌరవంతో బ్రతకాలని అనుకుంటాడు. సమాజంలో గుర్తింపు కోరుకుంటాడు. సమాజంలో గుర్తింపు కోల్పోయి ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు అప్పులోడు ఇంటి ముందలొచ్చి కూర్చున్నప్పుడు తన మొహాన్ని ఊరికి చూపించలేక ఆవేదనతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు సంతోషంతో ఆత్మహత్య చేసుకుంటలేడు. కాబట్టి వ్యవసాయాన్ని పండుగ చేసినాం అని పనికిమాలిన ప్రచారాలు చేయకుండా ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఈ బానిస మంత్రులను ఢిల్లీకి పంపించి తిక్కుమాలిన దోపిడీకి విచారణ ఎదుర్కొంటే మంత్రులందరిని ఢిల్లీకి పంపించుడు కాదు సనాసి. ఈ మంత్రులందరినీ నష్టపోయిన రైతుల దగ్గరకు పంపించు, జిల్లాలలో పర్యటనలు పెట్టు, అంచనాలు వేయించు, అధికారులను పరిగెత్తించు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అప్కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ మహారాష్ట్రలో బహిరంగ సభలు పెడుతున్నారు, దానిపైన మీ కామెంట్స్. అప్కీ బార్ కిసాన్ సర్కార్ అనే స్లోగన్ ఇచ్చే అర్హత చంద్రశేఖర్ రావుకు లేదు. ఒకవేళ ఆ స్లోగన్ తో ముందుకొస్తే చంద్రశేఖర్ రావును రైతులు చింతగట్టి చీల్చుతారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నరేంద్ర మోడీ 3 పార్లమెంట్ లో తెచ్చినప్పుడు రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇచ్చింది చంద్రశేఖర్ రావు. ఢిల్లీ సరిహద్దుల్లో 16 రైతులు ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వీర సైనికులాగా ఎండకెండి వానకు తడిసి చలిలో వణుకుతూ 700 మంది రైతులు చచ్చిపోయి పార్లమెంటులో ప్రతి నిమిషం కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ మేము పోరాటం చేసి ఆ చట్టాలను ఉపసంహరింపజేసి ఇచ్చినాము. ఆ రోజు నరేంద్ర మోడీకి అండగా నిలబడ్డా ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతుల గురించి మాట్లాడే అర్హతనే లేదు. నీ రాష్ట్రంలో రైతులు చచ్చిపోతుంటే ఇక్కడున్న రైతులను ఆదుకోకపోను. ఇవాళ పంజాబ్కి వెళ్ళి 700 మంది రైతులకు నష్టపరిహారం ఇచ్చినా చెక్కులు ఇచ్చినా అన్నాడు. అసలు ఎంత సిగ్గులేనోడే ఆ చెక్కులు బౌన్స్ అయినాయి. ఈ సిగ్గు తప్పినోడు పోని ఇస్తే ఇచ్చండి చెక్కులు. వీడు ఎంత డిఫాల్టర్ దీని వాటి అర్థం చేసుకోదు. పంజాబ్ లో మన పరువు తీసిండు. ధనిక రాష్ట్రం తెలంగాణ అంటే ఇక్కడ రైతులను ఆదుకోలే. మోతబరి చూపించడానికి పోయిన పంజాబ్ లో రైతులకు 700 మందికి చెక్కులు ఇచ్చిండు అనుకుందాం. ఇక్కడ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి అందరు కలిసి పోయి ఆ రైతులకు చెక్కులు ఇస్తే ఆ చెక్స్ బౌన్స్ అయినాయి. అసలు సిగ్గట్లో లేదు చంద్రశేఖర్ రావుకి అయితే నాకు అర్థమే అయితే లేదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటారు దగ్గర అప్పు తీసుకొని చెక్ ఇస్తే బౌన్స్ అయితే మరి 700 చెక్కులు బౌన్స్ అయినాయి. మరి చంద్రశేఖర్ రావు ఊరేసుకొని చచ్చిపోవాలి సిగ్గుతోటి. కాబట్టి ఈ బింకాలు